రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్దం నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థ సంసిద్దతపై ప్రధానమంత్రి నరేంద్ర ఉన్నత స్థాయి భద్రతా సమాపేశం నిర్వహించారు పశ్చిమ ఉక్రెయిన్లోని ఒక సైనిక శిక్షణ మైదానంపై ఈ రోజు రష్యా వైమానిక దాడులు జరిగాయి ఉక్రెయిన్ అధ్యకుడు ఉలదిమిర్ జెలెన్స్కి ఈరోజు పోలాండ్ అధ్యకుడు యాంద్రేజ్ దూదాతో ఉక్రెయిన్ సంకోభంపై చర్చించారు ఇరవదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వంద రోజుల యోగా మహోత్సవ్ రెండు పేల ఇరవై రెండును కొత్త దిల్లీలో ఈరోజు ఆయుష్ మంత్రి ప్రారంభించారు జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి శాతంగా ఉంది గంటల్లో మూడు పేల నూట పదహారు కొత్త కేసులు నమోదయ్యాయి బెంగళూరులో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కడపడి సమాచారం అందేసరికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై తొమ్మిది పరుగులు చేసింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండేందుకు నాలుగు జాగ్రత్తలు పాటించాలని శ్రోతలకు విజ్ఞప్తి చేస్తున్నా స్థాయిలో టీకాలు వేయించుకోండి ముఖానికి మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటిస్తూ ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్దం నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థ సంస్ద్దత పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి భద్రతా సమాపేశం నిర్వహించారు ప్రధానమంత్రి అధ్యక్షతన కేబినెట్ కమిటీ సమాపేశం ఈరోజు జరిగింది నావిక గగనత దాడుల దళాల సన్నద్దత సరిహద్దులో రక్షణ వ్యవస్థలపై మోదీకి అధికారులు వివరించారు ఉక్రెయిన్లో చిక్కుపోయిన భారత పౌలను స్వదేశాన్ని తిరిగి తీసుకువచ్చే కార్యక్రమం ఆపరేషన్ గంగా వివరాలపై కూడా అధికారులు మోదీకి నివేదించారు రక్షణ రంగంలో సాంకేతిక వినియోగం గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు భారత రక్షణ వ్యవస్థ కొత్త సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని అధికారులకు సూచించారు తద్వారా రక్షణ రంగంలో భారత్ను స్వయం సమృద్ధం కలిగిన దేశంగా నిలపాలని అందుకు సమిష్టి కృషి చేయాలని ప్రధానమంత్రి కోరారు పశ్చిమ ఉక్రెయిన్లోని ఒక సైనిక శిక్షణా మైదానంపై ఈరోజు రష్యా వైమానిక దాడులు జరిగాయి ఈ దాడిలో ముప్పై ఐదు మంది మరణించగా నూట ముప్పై నాలుగు మంది గాయపడ్డారు ఉక్రెయిన్ పోలాండ్ దేశాల సరిహద్దుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మూడు వందల అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల సైనిక మైదానంపై రష్యా ముప్పై రాకెట్లను ప్రయోగించినట్లు ఆ ప్రాంత గవర్నర్ మాక్సిమ్ కోజ్కి తెలిపారు విదేశాల నుంచి ఉక్రెయిన్ కు అందుతున్న యుద్ద సామాగ్రిని ధ్వంసం చేయడం తమ ప్రధాన లక్ష్యమని రష్యా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు కాగా ఉక్రెయిన్ సైనికుల శిక్షణార్థం అమెరికా నాటో కూటమి ప్రత్యేక దళాలను ఈ మిలిటరీ స్థావనానికి పంపుతూ వస్తోంది కాగా ఉక్రెయిన్ అధ్యకుడు వలదిమిర్ జెలెన్స్కీ ఈరోజు పోలాండ్ అధ్యకుడు యాంద్రేజ్ దుదాతో ఉక్రెయిన్ పై చర్చించారు ఉక్రెయిన్ పైన రష్యా దురాక్రమణకు పాల్పడిందని జెలెన్స్కీ ఈ సందర్భంగా విమర్పించారు రష్యా చేపట్టిన ఈ సైనిక చర్యలో ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలు మాత్రమే లక్ష్యంగా దాడులు చేసినట్లు పౌరులకు ఎటువంటి హాని లేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది ఇలా ఉండగా రష్యా చెబుతున్న ఈ మాటలను పాశ్చాత్య దేశాలు మాస్కో పైన పాశ్చాత్య దేశాలు సమగ్ర ఆంక్షలను విధించాయి యోగా సంప్రదాయ వైద్య రంగాలలో ప్రపంచ శక్తిగా భారత్ నిలుస్తుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వంద రోజుల యోగా మహోత్సవ్ రెండు ను ఇరవై రెండును కొత్త దిల్లీలో ఈ రోజు మంత్రి ప్రారంభించారు శాంతి ఆరోగ్యం మెరుగైన జీవన శైలికి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి ఇదొక చక్కటి అవకాశం అని ఆయన తెలిపారు ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన సాధారణ యోగా ప్రక్రియను ఇరవై ఐదు కోట్ల మంది పాటిస్తున్నారని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్య సాధనకు ప్రపంచ శాంతికి చిహ్నంగా భారత్ను నిలపడానికి ఆయుష శాఖ చర్యలు తీసుకుంటుందని సోనోవాల్ ఈ సందర్బంగా తెలియజేశారు పార్లమెంటు రెండవ భాగం బడ్జెట్ సమాపేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి కోవిడ్ తగ్గుముఖం పెట్టిన నేపథ్యంలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉభయ సభలలో సమాపేశాలు జరుగుతాయి ఫైనాన్స్ బిల్లు రెండు పేల ఇరవై రెండు కాంపిటీషన్ అమెండ్మెంట్ బిల్లు పెన్షన్ క్రమవిద్దీకరణ బిల్లు నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్లు రెండు పేల ఇరవైతో సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ బిల్లులపై చర్చిస్తారు ఈ విడతలో ఏప్రిల్ వరకు జరుగుతాయి జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ల భాగంగా దేశంలో ఇప్పటివరకు నూట ఎనబై కోట్ల పదమూడు లక్షల టీకా డోసులు వేశారు నిన్న ఒకరోజునే ఇరవై లక్షల ముప్పై ఒక్క పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది జాతీయ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి శాతంగా ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో మూడు పేల నూట పదహారు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యే ఇదే సమయంలో ఐదు పేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించినందుకు భక్తిపూర్వకంగా ఆ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ మాన్ సింగ్ తదితరులు అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్షమించాలి భగత్ సింగ్ జన్మించిన కట్కర్ కలాన్ గ్రామంలో బుధవారం నాడు మధ్యాహ్నం పన్నెండున్నరకు భగవంత్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పంజాబ్ ప్రజలు నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రిని ఎండుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు తప్పు చేసేవారు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను సహించే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ నిజాయితీ కలిగిన ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు రాయ్ చట్టాన్ని తీసుకొచ్చి ఇరవై ఐదు సంవత్సరాలైన సంవత్సరాల జరుగుతున్న సదస్సును కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఈ రోజు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తీసుకొచ్చిన ఈ చట్టం మన దేశంలో కమ్యూనికేషన్ రంగం క్రమద్దికరణకు ఉద్దేశించింది టెలికాం రంగంలో భాగస్వాముల మధ్య వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని ఈ చట్టం అందిస్తోంది ఈ సందర్బంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కార్యక్రమాల వెనుక ఏకైక లక్ష్యం అంతోదయ సమలీన అభివృద్ది సాధనేనని అన్నారు భారత్లో చిరుత పులులు అంతరించే దశలో ఉన్నాయని నమీబియా దేశం చరిత్రకు ప్రసిద్ది చెందిందని నమీబియా హై కమిషనర్ గేవ్రియాల్ సినింబో అన్నారు హైదరాబాద్ జంతు ప్రదర్శనశాలకు వీటిని అందచేయనున్నట్లు ఆయన తెలిపారు హైదరాబాద్లో జరిగిన సమాపేశంలో భారత్ నమీబియాల మధ్యన ఒప్పందాలు కుదిరై ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ దేశం పెట్టుబడులకు అరువుగా ఉందని అన్నారు బెంగుళూరులో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో నూట తొమ్మిది పరుగులకే ఆల్అౌట్ అయింది చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న డే నైట్ టెస్ట్లో ఎనబై ఆరు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన శ్రీలంక జట్టు అరగంట లోపే అన్ని వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ముగించింది అంతకుముందు ఆట తొలి రోజు టాస్ గెలిచిన భారత బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు రెండు వందల యాబై రెండు పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది రెండు సిరీస్ సిరీస్లో భాగంగా మొహాలీలో జరిగిన లో గెలుపొందిన భారత్ ఒకటి సున్నాతో ముందంజలో ఉంది కటమల వార్తలు అందే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది ఇరాక్లోని ఇర్బిన్లో ఉన్న అమెరికా పై ఈరోజు ఇరాన్ క్షిపులను ప్రయోగించింది గత కొన్ని రోజుల ముందు ఇరాన్ రెవల్యూషనరీ గార్డు సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందారు వీరి మృతిపట్ల ప్రతీకారంగా ఇరాన్ పన్నెండు క్షిపులను ప్రయోగించింది అయితే ఏ ఒక్క క్షిపణి అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని ఢీకొడలేదని అమెరికా ప్రతినిధులు తెలిపారు బెర్లిన్లో ఈ రోజు జరగనున్న జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత షెట్లర్ లక్షాసేన్ థాయిలాండ్ ఆటగాడు కుల్లావుట్ విదిత్ సన్నతో తలపడతారు గత రాత్రి సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ విక్టర్ ఎక్సెల్సన్ను రెండు ఒకటి పన్నెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై స్కోర్తో ఓడించి లక్షాసేన్ ఫైనల్లో అడుగుపెట్టారు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధ నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థ సంసిద్దతపై ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఉన్నతస్థాయి భద్రత సమాపేశం నిర్వహించారు పశ్చిమ ఉక్రెయిన్లోని ఒక సైనిక శిక్షణ మైదానంపై ఈ రోజు రష్యా వైమానిక దాడులు జరిగాయి ఉక్రెయిన్ అధ్యకుడు ఓలోదిర్ జెలెన్స్కీ ఈరోజు ఈ రోజు పోలాండ్ అధ్యకుడు యాంద్రేజ్ దుదాతో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించారు ఇవిదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వంద రోజుల యోగా మహోత్సవ్ రెండు పేల ఇరవై రెండును కొత్తదిల్లీలో ఈ రోజు ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి శాతంగా ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో మూడు పేల నూట పదహారు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి